చంద్రశోభన్ గారు, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో ప్రధానమైనటువంటిది బీసీ కులగణన. బీసీ కులగణన బీహార్ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కానీ పూర్తి చేయలేకపోయింది. అధ్యయనానికి 2 కమిటీలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సబ్ కమిటీ కూడా దీన్ని హ్యాండిల్ చేయలేకపోయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కులగణన కార్యక్రమాన్ని చేపడతామంటని చెప్పి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యింది, ఇన్ యాక్షన్లో పూర్తి కాలేదు. అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి స్ట్రాటజీస్ కాంగ్రెస్ పార్టీ అవలంబించబోతుంది? మనకి ఎక్కడైనా ఒక వే ఉంటే తప్పకుండా దానిని సంకల్పం ఇంపార్టెంట్. నీలో సంకల్పం ఉంటే అది ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్నది ఇంపార్టెంట్. సో చిత్తశుద్ధి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించినటువంటి ఎజెండాను ఎవ్వరు చేయలేనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. ఎందుకు, ఇది జోడో యాత్రలో చాలా మంది నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాబట్టి తీసుకున్నారు, అది అమలు చేస్తామని చెప్పారు. అంతా బాగుంటే తప్పకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, తప్పకుండా అది అమలు అవుతుందన్న నమ్మకం విశ్వాసం అయితే మాలో ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినట్లయితే రేవంత్ అన్న కూడా ముందు నుంచి కూడా ఇవాళ ఈ వర్గాలని, బీసీ వర్గాలని ఎంతో అంటే రెగ్యులర్గా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని, పనిచేసేటువంటి వాళ్ళని, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళని, ఎక్కడ ఏదో రకంగా వాళ్ళని అకామిడేట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధి తనలో ఉంది. రెండో విషయం ఏంది అంటే, ఇప్పుడు వచ్చేటువంటి లోకడబాల్ ఎన్నికలకు సంబంధించి లాస్ట్ టైం కేసీఆర్ చేసినటువంటి మోసాన్ని మనం ఈసారి చేయకూడదు. తప్పకుండా వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 50% ఇవ్వాలి అని అంటే 50%లో ఇవాళ సీలింగ్ ఎత్తాలి, సుప్రీంకోర్టు సీలింగ్ తీసేయాలంటే కనుక మళ్ళీ ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి జనగణన జరిగినప్పుడు ఇది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నది టెక్నికల్గా ఉన్నటువంటి అంశాలు. సో ఇవాళ టెక్నికల్గా ఉన్నటువంటి అంశాల్లో అది ఒక రకమైన సమస్య అయితే, ఇవాళ తమిళనాడుకి సంబంధించినటువంటి దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకొని కూడా చేయడానికి పాసిబిలిటీ ఉందన్నది కూడా ఇంకొక అంశంగా ఉంది. అయితే కేసీఆర్ గారు ఏం చేశారు లాస్ట్ టైం అని అంటే, ఆయన 2 దఫాలుగా ఈ రిజర్వేషన్లకి ఉపయోగపడతాయి చేసుకోవాలి అనే విధంగా ఆయన చట్టాన్ని వాళ్ళు మార్పు చేశారు ఆర్డినెన్స్ ద్వారా. సో ఇవాళ అది మార్చితే టెక్నికల్గా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏముంది, చెయ్యొచ్చా చెయ్యకూడదు అన్నది నిపుణుల ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ విషయాల పట్ల బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ద్వారా, అలాగే కొంతమంది ఇంటలెక్చువల్ ద్వారా డిస్కషన్ జరుగుతుంది, ప్రొఫెసర్లతో కూడా మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో నమ్ముకున్నటువంటి బీసీలకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అండగా నిలబడుతుంది, ఎక్కడ అన్యాయం జరగదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకనంటే రేవంత్ రెడ్డి ఓసీ అయి ఉండొచ్చు, కానీ ఆయన ఎదిగిన విధానము, ఆయన యొక్క జీవన శైలి, ఆయన వచ్చినటువంటి ప్రాంత నేపథ్యము, ఇవన్నీ కూడా ఒక బీసీ సామాజిక వర్గము, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క జీవన శైలి ఏంటి అని తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి నేను ఇంత మీకు స్ట్రాంగ్ అని చెప్పగలుగుతున్నాను. ఇంకొక అంశం ఏంటి అని అంటే, ఇవాళ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి స్వతహాగా ఆయన డిఎన్ఏలోనే అహంకారము అనేటువంటిది, అందరు వచ్చి నన్ను అడుక్కోవాలని ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రతిసారి దేహి అని అడుక్కునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండింది. సో అదే నేపథ్యంలోనే ఆయన 34 ఉన్న దాన్ని తీసుకొచ్చి 18 చేశాడు. ఇవాళ ఆయన బిడ్డ ఆ మధ్యకాలంలో జైలుకు పోకుండా కొన్ని డ్రామాలు చేసింది. సో బీసీలకి మీరు 33 చేయమంటారు, 33% ఉద్యోగాల్లో ఇవ్వాలి, ఏమంటారు GO3 మీరు మార్చాలి అని ఆమె పెద్ద డ్రామాలు ఆడింది. ఆ సందర్భంలో నేను ఆమె చేసిన డ్రామాని తిప్పికొట్టడం జరిగింది, ఏ విధంగా మోసం జరుగుతుందని కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది అని చెప్తున్నా, అయితే ఈ ఎలక్షన్ 4 నెలలు అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా కొంచెం పొడిగించి సమయం తీసుకొని ఈ రిజర్వేషన్ సెటరేట్ చేసినాక చేస్తే బాగుంటుంది అన్నది ఒక ఆలోచన అయితే ప్రభుత్వంలో ఉంది. కానీ దీనికి కావలసినటువంటివి మనం ఓవరల్గా చెప్పడం కాదు, ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఏదైనా ఇష్యూ అయినా ఆ సమస్య తలెత్తకుండా ఉండాలి అంటే అన్ని పకడ్బందీగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా ఇవాళ ప్రయత్నము ప్రభుత్వం చేస్తుందని మాత్రం ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర ఇక్కడ నోమాడిక్ అండ్ సెమీ నోమాడిక్ సంబంధించిన కమ్యూనిటీలు, వాళ్ళకి సంబంధించిన డేటా ఉంది ఒకటి, 3,32,796 మంది వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కనీసము అసలు చట్టసభలు అంటే ఏంటో తెలియదు వీళ్ళకి, లోక్ అసలు వీళ్ళకి కొంతమందికి ఓటు హక్కు కూడా లేదు చాలా మందికి.
సో ఇట్లా ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళని కూడా ఇవాళ చట్టసభలో ఇలా లోకల్ బాడీ ఎలక్షన్ లో మేము కూడా ఉన్నాము అనే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ మా పైన ఉంది. కాబట్టి అన్ని రకాలుగా అన్ని అంశాలుగా మేము ఆలోచిస్తున్నామని తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంటి అని అంటే బీసీలకి 100% ఇందాక నాగరాజన్న చెప్పినట్టుగా మేము యాచించే వాళ్ళము కాదు, అడుక్కునే వాళ్ళము కాదు. ఇవాళ అన్నిట్లలో అన్ని రంగాలలో మేము ముందున్నటువంటి వాళ్ళము, ఆర్థికంగా కానీ అంగబలంగా కానీ ఇవాళ సమాజాన్ని ప్రభావితం చేసే అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి వాళ్ళమైనా కానీ, అది మెన్ ఆర్ ఉమెన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరైనా కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మా భాగస్వామ్యము, మా వాటా ఈ ప్రభుత్వంలో ఉంటుందని. సింధరా శోభన్ గారు మళ్ళీ వస్తాను. వివిధ కార్పొరేషన్లు జగన్ ప్రభుత్వము వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటిని దృష్టి పెట్టిందన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో.